హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ షాప్ ఉంది ఏంటండి, బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. టుడే వీడియోలోకి వస్తే మనకి ఇది నేను ఇది రివ్యూ ఇచ్చిన కారణం ఏంటంటే, అదే వీడియో చేసిన కారణం ఏంటంటే సార్, మనకి అమలాపురం కస్టమర్ సార్ యేసుబాబు గారు. యేసుబాబు గారు మీకున్న ఫ్యాషన్ డిజైన్ మీకు మంచి అంటే హోమ్ థియేటర్లోని చేయించుకోవాలని లో బడ్జెట్ కాన్సెప్ట్లో అతను వాడుతున్న ఎక్విప్మెంట్ 5.1 ప్యాకేజ్ జీబీఎల్ వాడుతున్నారండి. ల్యాబరేటరీ స్కీను ప్రొజెక్టర్ వచ్చేసరికి నియో అండి, ఏదో ప్రొజెక్టర్ చాలా బాగా ఉంది. అది కూడా స్క్రీన్ నుంచి చూశాను. అతను ఇల్లు కూడా మనకి రివ్యూ ఇచ్చారండి. అతను అడిగి ఫోన్ చేశారు, ఎమ్మా వాడేవానండి ఇంతకుముందు రిసీవర్, అది పాడైపోతే హైదరాబాద్ పంపించానండి, మొత్తం చెడదే పంపించాడు పనిచేయదని మనకు అప్రోచ్ అయ్యారండి. అతను డెనాన్ 550 బీటీ నేను అతను సజెషన్ చేశాను, 5.2 సరిపోద్ది అండి రిసీవర్ మీకు. అతను మొత్తం వీడియో మనకు రివ్యూ పెట్టి అతను మాటల్లో వినేటప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది అండి. నాకు అది చెప్పలేను. నాకు అతను వీడియో కాల్ చేసి జీరోలజీని పొప్పతను ఎలా వీడియోలు పెట్టుకోవాలో తెలీదు. నేను అతనికి వెంటనే చెప్పాను వీడియో కాల్లోకి వచ్చి ఇలా ఇవ్వాలండి, ఇలాగ మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి అని చెప్పి మొత్తం అంతా చెప్పడం జరిగింది. అతను పెట్టుకున్న తర్వాత మనకు వీడియో పెట్టారు. అతను మాటల్లో ఒకసారి చూడండి సార్, నేను అది ఈవిల్ డెడ్ రీజన్ మూవీ చూశానండి. ఇది అమెజాన్ ప్రైమ్లోని రెంటల్కి ఉంది, 149 రూపీస్, 48 అవర్స్ అండి ఇది మూవీ. నేను ఒకన్న థియేటర్లో అయితే చూడలేక ఇంటికి నేను వెళ్ళిపోయింది. నైట్ నేను 15 మినిట్స్ 10-20 మినిట్స్ మూవీ చూశాను. ఫస్ట్ ఎండింగ్లో ఫస్ట్ మూవీలో ఆన్ అవ్వగానే మనకి గూస్ బంప్స్ వస్తాయండి, అలా ఉన్నది సీన్స్. సరౌండింగ్ అయితే ఈ సినిమా మెంటలెక్కించింది. నాకు భయపడిపోయి నేను ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో చూసుకున్నాను, ఎందుకంటే థియేటర్లో చీకట్లో ఒకరినే చూడాలంటే నా వల్ల అవ్వలేదు. నిన్న ఒకటి బీభత్సమైన వర్షం వైజాగ్లో బయట వర్షం లోని మూవీ చూస్తున్నప్పుడు నాకు కొంచెం గూస్ బంప్స్ అయ్యాయి. ఓకేనండి, ఈ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ షేర్ హోమ్ థియేటర్ ఇలాంటి వీడియోస్తో మీతో వస్తూనే ఉంటాను. నేను ఉంటుంది వైజాగ్ అండి, నన్ను ఎవరైనా వచ్చి అప్రోచ్ అవ్వండి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాను సార్, డెమో రూమ్ లో బడ్జెట్ కాన్సెప్ట్లోని ఫుల్ ఎకోస్టిక్తో థియేటర్ చేసుకుందాం అనుకుంటే నాకు కావండి. 25 లాక్స్ 30 లాక్స్ చేసుకొని పెట్టుకునే పనే లేదు సార్, కొంత బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చు. మీరు ఒకసారి థియేటర్ వచ్చి చూడండి, ఎకోస్టిక్ అనేది ఏంటి అనేది ఎలా ఉందని మీరు చూస్తే. ఫోన్లో కాదు సార్, డైరెక్ట్గా వచ్చి చూసిన నా కస్టమర్ చాలామంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళు చూసి లోనకి వచ్చింది బయట ఒకటి ఉంటుంది ఏంటి, నేను బయట ఇది రేగిల్ సైడ్ ఏంటి, ఇది థియేటర్ రూమ్ ఏట్రా అని అనుకుంటారు. లోనకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మార్పులు మారిపోతే సౌండ్ సిస్టమ్ అనేది వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ మాటల్లో చాలామంది నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎవరెవరు వచ్చారో మీ మాటల్లోనే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి అతను కస్టమర్ రివ్యూ చూద్దాం. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్, జై హింద్. చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వస్తాను. ఓకే, చూడండి మన కస్టమర్ ఇల్లు 120 ఇంచెస్ స్క్రీన్, ల్యాబరేటరీ స్క్రీన్, మన జేబిఎల్ స్పీకర్ ప్యాకేజ్ వాడడం జరిగింది. రిసీవర్ అయితే ఇది సార్, డెనాన్ 550 బీటీ అండి. చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి, నేను ఎలా ఉంటుందని అనుకోలేదండి సార్. చాలా ఈశ్వరన్న చాలా మంచిది నాకు సజెస్ట్ చేశారు, ఈశ్వరానికి నేను చాలా థ్యాంక్ చెప్పుకుంటున్నానండి, చాలా బాగుందండి. సౌండ్ అయితే చూశారు కదండి, అతను సౌండ్ మీద ఉన్న పిచ్చి ఇంతవరకు వస్తుందండి. అతను స్క్రీన్ కానీ అతను ఇంట్లో రూమ్లోని ఒక ఇది త్వరలో అతను ఒక పోర్షనల్గా పక్కన కదండి కోలమ్స్ నుంచి ఒక పోర్షన్లా చేసి మనతో థియేటర్ అకౌస్టిక్ చేసుకుందాం ప్లానింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్ యేసుబాబు గారు, మీ వాల్యుబుల్ రివ్యూ ఇచ్చినందుకు, మీరు ఇలాంటి కస్టమర్స్ నాకు వస్తూ నాకు మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మీ షోర్ హోమ్ థియేటర్, ఇలాంటి వీడియోస్తో మీకు ఎన్నో వీడియోస్ వస్తానండి. ఈ డాల్బీ అట్మాస్ కానీ